క్యాజువల్గా ఒక దాన్ని ఏమంటారంటే ఆవేశపూరితమైన రియాక్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇంతవరకు కరప్షన్, నేను నిజాయితీ పరుడిని అంటారు కాబట్టి ఆయన అంటే మామూలుగా ఏంటి నా సొంత కష్టార్జితంతో డబ్బులు ఇచ్చానంటారు కాబట్టి ఆయన సొంత కష్టార్జితం ఏంటి ఇక్కడ మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడని చెప్పే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. నేను కరప్టెడ్ కాదు, అతనే కరప్టెడ్ అని చెప్పేటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్. అతను కరప్టెడ్ ఇదేం గుర్తుకు తెచ్చుకోండి అన్నటువంటిది. ఇప్పుడు జగన్ కాన్సెప్ట్ ఏముంటుందంటే తనని టార్గెట్ చేసిన ప్రతి ఒక్కళ్ళల్లో ఉన్నటువంటి నెగిటివ్ని తను ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తాడు, ప్రతీకారం అన్నటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనని ఏవన్ అని రాస్తూ వచ్చినటువంటి రామోజీరావు ఇప్పుడు ఏవన్, వాళ్ళ కోడలు ఇప్పుడు ఏటు. జగన్ ఏంటి తనని ఇరికిచ్చారు వీళ్ళందరూ కలిసి, లేదా తనని ఇరికిచ్చింది చంద్రబాబు సోనియా గాంధీ అయితే దాన్ని బద్నాం చేయడానికి వాళ్ళ తరపున పనిచేసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి అక్కడ ఏవన్ ఏటు అనే కాన్సెప్ట్ని రామోజీరావుకి తీసుకొచ్చారు. ఒకవేళ రేపు మళ్ళీ జగన్ గెలిస్తే రాధాకృష్ణన్ కూడా పెట్టుకురావచ్చు, ఆయన మీద కూడా ఏదో కేసులు అనేటువంటి, అంటే తన ప్రతీకారం ఆ స్టైల్లో ఉంది ప్రజెంట్. అట్లాగే చంద్రబాబు ఇప్పుడు ఏవన్, నారాయణ ఏటు, ఎవరు ఏవన్ అన్న రఘురామ కృష్ణరాజు ఏవన్ను, ఇట్లాగా అంటే తనని ఏవన్నోళ్ళు అన్నోళ్ళందరూ ఇప్పుడు ఏవన్లు అయ్యారు. అది తన ప్రతీకార కాన్సెప్ట్ ఒకటి.